నమస్తే మామా, నేను రీసెంట్ గా ఒక వీడియో చేసిన అమెరికాలో జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి. సరే, మనకి జాబ్ వచ్చినాక ఎట్ ద ఎండ్ మనకి మిగిలేదంతా, అసలు మనం లోన్ ఎప్పటికల్లా క్లియర్ చేయగలం, అసలు మనకి ఎంత ప్యాకేజీలు వస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ప్రతి ఒక్కరు అంటారు కదా, అమెరికాకి వెళ్ళిపోయి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి. ఆ కోటిలో మనకి మిగిలేదంతా, అసలు ట్యాక్స్ ఎంత కడతాం, ఇవన్నీ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియోని అందరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అసలు పిచ్చుకలు ఘోరంగా అరుస్తున్నాయి అనమాట, పక్కన డిస్టర్బెన్స్ ఉంది. మేబీ ఎడిటింగ్లో నాకు తెలిసినంత వరకు ఈ వీడియోకి మ్యూజిక్ పెట్టకపోవచ్చు బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే ఇదే మ్యూజిక్లో తయారైంది. వాటికి చాలా ట్రై చేసిన నాయిస్ రిడ్యూస్ చేయడానికి, కానీ రిడ్యూస్ అవ్వట్లా, ఈ పిచ్చుకల డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇంట్లో లైట్ వేసుకుని ఒక దగ్గర కూర్చుని మాట్లాడితే అంత అట్రాక్టివ్గా అనిపించదు వీడియో అని చెప్పేసి బయట అటు ఇటు లొకేషన్స్లో తీస్తున్న రీసెంట్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో తీసినన్నా కదా జాబ్ మార్కెట్ గురించి, సో ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ప్రజెంట్ ఎలా ఉంది యూఎస్ సిచ్యువేషన్, అండ్ ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడింది అనమాట. సో వీడియో లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయట్లే, ఛానల్లో చెక్అవుట్ చేయండి. రీసెంట్ వీడియో అదే అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు యూఎస్కి వెళ్ళని, అట్ ప్రజెంట్ జాబ్ మార్కెటే లేదు, సరే పక్కన పెట్టేయండి. ఒకవేళ మనకి జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్ వచ్చినాక మనకి ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి, ఆ ప్యాకేజ్లో మనకి ఎంత అమౌంట్ మిగులుతుంది అనే దాని గురించి మాట్లాడతాను. అండ్ ఎప్పటికల్లా మనం లోన్ క్లియర్ చేయగలం అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అమెరికాలో ఎలా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయన్నమాట, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్, రెండు రకాలు. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ బేస్ గురించి అయితే చెప్తాను. కాంట్రాక్ట్ బేస్ ఎలా ఉంటుందంటే 9 మంత్స్ 12 మంత్స్, ఈ వచ్చేసి కాంట్రాక్ట్స్ అనమాట. ఆ పీరియడ్ వరకే మనం ఆ కంపెనీలో వర్క్ చేస్తాం. కాంట్రాక్ట్ బేస్లో రెవెన్యూ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మినిమం పే వచ్చేసి హవర్కి $40 to $50 అయితే ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఎలా ఉంటుందంటే 9 మంత్స్ అవ్వగానే ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అదే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అంటే అలా ఉండదు, ఇంకా అది మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, కానీ పని చేయకుండా ఖాళీ కూర్చుంటే జాబ్ ఉండదు అది కూడా. వన్ సెకండ్ ఫ్రెండ్స్, మీరు అబ్రాడ్కి రావాలనుకుంటున్నారా, అది ఏ కంట్రీ అయినా పర్లేదు, యూనిస్కాలర్స్ వాళ్ళు మొత్తం వీసా ప్రాసెస్ అయితే చూసుకుంటున్నారు. టోటల్ వీళ్ళు 6 కంట్రీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, యూకే, యుఎస్ఏ, కెనడా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీటి మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనమాట. వీళ్ళే మొత్తం వీసా ప్రాసెస్ మొత్తం చూసుకుంటారు. అండ్ అంతేకాకుండా ఐఎల్స్, టోఫెల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా వీళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ అంతేకాకుండా యూనిస్కాలర్స్ వాళ్ళు యూనివర్సిటీస్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు, ద బెస్ట్ యూనివర్సిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎంత ఫీజులో కావాలనుకుంటే అంత ఫీజులోనే ద బెస్ట్ యూనివర్సిటీస్ మన ప్రొఫైల్కి రిలేటెడ్ అయ్యేటట్టు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెడతారనమాట యూనివర్సిటీస్కి. స్మూత్ అండ్ సింపుల్గా వీసా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ లోన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి అయితే వీళ్ళు చూపిస్తారనమాట. అండ్ అంతేకాకుండా మనకు అడ్మిట్స్ వచ్చాక నియరెస్ట్ యూనివర్సిటీలో అకామిడేషన్ కూడా వీళ్ళే చూస్తారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో నేను ప్రిన్ట్ కామెంట్లు ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇందాక కాంట్రాక్ట్ బేస్ గురించి చెప్పా, కానీ ఎంత మిగులుద్ది ఏంటనేది చెప్పలే, ఎందుకంటే అది కాంట్రాక్ట్ కాబట్టి పెద్దగా ఎక్కువ రోజులు వర్క్ చేయం, మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకే దాని గురించి పెద్దగా డిస్కస్ చేయలేదు. ఇప్పుడు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తా. ఇది ఎలా ఉంటుందంటే స్టేట్కి వేరియేషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టేట్ చూసుకున్నట్టుగైతే కాన్సాస్, మిజోరీ, మిచిగన్, ఈ అన్ని స్టేట్స్లో ఒక యావరేజ్ శాలరీ ఉంటుంది. ఈ స్టేట్స్లో యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందంటే $60,000 అయితే ఉంటుంది అనమాట పర్ ఇయర్. ఎందుకంటే ఈ 3 స్టేట్స్, నేను శాంపుల్గా చెప్తున్నా, ఈ 3 స్టేట్స్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, సిన్సినాటి, చికాగో, ఇవన్నీ స్టేట్స్లో ఒక యావరేజ్ శాలరీ ఉంటుంది. ఇవన్నీ స్టేట్స్లో మనం యావరేజ్ శాలరీ 80K తీసుకుందాం, కానీ ఈ స్టేట్స్లో ఎట్ ప్రజెంట్ అయితే 84,000 అయితే ఉందన్నమాట యావరేజ్ శాలరీ. ఎందుకంటే ఈ స్టేట్స్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ, అందుకని చెప్పేసి ఈ యావరేజ్ శాలరీ అయితే ఉంది. ఇంతే వస్తుందని కాదు, ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, 50,000, 60,000 ఇలా కూడా ఉంటారు. కానీ మనం ఈ వీడియోకి యావరేజ్ శాలరీ 84,000 అనుకుందాం. యావరేజ్ శాలరీ వచ్చేసి ఇందాక 84,000 అన్నా కదా, సరే ఇప్పుడు ఈ 84,000లో మనకి ఎంత వస్తుంది మంత్కి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఓపీటీ టైంలో 18% ట్యాక్స్ అయితే కట్ అవుతుంది అనమాట, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఇంకే ట్యాక్స్ లేసి 18% అయితే కట్ చేస్తారు ఓపీటీ టైంలో. అదే H1B టైంలో ఉన్నప్పుడు 22% ట్యాక్స్ అయితే కట్ అవుతుంది. అండ్ అట్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టుగైతే ఓపీటీ టైంలో మనం $15,000 వచ్చేసి కేవలం ట్యాక్స్ పే చేస్తాం అనమాట గవర్నమెంట్కి. అంటే మనకి అప్పుడు మిగిలేదంతా 69,000 అయితే మిగులుతుంది పర్ యానం.
అండ్ ఇంకా చూసుకున్నట్టుకైతే మంత్లీ మనకి $5,750 అయితే మంత్ కి మనకి రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఓపీటీ టైంలో మనం H1B లో ఉన్నాం అనుకోండి, చెప్పాను కదా 22% మనం ట్యాక్సే కట్టాలి. దాని ప్రకారం చూసుకున్నట్టుగైతే ట్యాక్స్ మనం గవర్నమెంట్ కి $18,000 కడుతున్నాం, ఇంకా ఎక్కువ $18,450 సంథింగ్ ఎంత ఉంటుంది, నేనైతే $18,000 అని చెప్తున్నా. $18,000 మనం ట్యాక్స్ కట్టినాక మనకి పర్ యానం వచ్చేసి $66,000 అయితే వస్తాయి. అండ్ మంత్లీ చూసుకుంటే $5,500 అలా మిగులుతుంది అనమాట మంత్కి. అది కేవలం మనకు వచ్చేది, మిగిలేది కాదు, మళ్ళీ ఇందులో ఖర్చులు వేరుంటాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం H1B లోనే ఉన్నాం అనుకోండి, ఓపీటీ తీసేస్తాం, తర్వాత వచ్చేది H1B కదా, H1B లోనే ఉన్నాం అనుకోండి, $5,500 మనకు వచ్చేది. సో మనం ఇప్పుడు ఉండాలంటే ఒక అకామిడేషన్ అంటూ ఉండాలి. ఇప్పుడు 1 bed 1 bath కావాలనుకున్నట్టుగైతే ఎట్ ప్రెసెంట్ సిన్సినాటి, న్యూయార్క్, న్యూ జెర్సీ, ఇందాక చెప్పాను కదా కొన్ని స్టేట్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ అని చెప్పేసి. సో అక్కడ 1 bed 1 bath కావాలనుకున్నట్టుగైతే మనకి రూమ్ రెంటే $1,000 అయితే పడుతుంది. $1,000 కట్టాం, ఇంకా మనకి ఎంత మిగులుతుంది, $4,500 మన చేతిలో ఉంటాయి అనమాట. మన మన వాళ్ళు నార్మల్గా ఇక్కడికి వచ్చాకే కారు కొంటారు, ఇంకా మరి జాబ్ వచ్చినాక కారు కొనుక్కోండి ఎవడు ఉంటాడు, కారు కొన్నాం అనుకోండి ఒక బ్రాండ్ న్యూ కార్ ఏదో ఒకటి తీసుకుంటే $700 అయితే మన ఈఎంఐ కట్టుకోవడానికే సరిపోతుంది అనమాట. 700 తీసేద్దాం, అప్పుడు మన చేతిలో ఉండేది $3,800. అండ్ ఇంకా తర్వాత చూసుకున్నట్టుగైతే మరి కార్ ఇన్సూరెన్స్, ఫ్యూయల్ ఇవన్నీ కొట్టియాలి అటు ఇటు తిరగడానికి, దానికి ఒక $500 అయితే తీసేస్తున్నాను. $500 తీసేస్తే మన చేతిలో ఇప్పుడు మిగిలింది $3,300 అనమాట. అండ్ అంతే, మరి తినడానికి జాబ్ ఉన్నప్పుడు మరి అటు ఇటు షికారులు అటు ఇటు తిరుగుతాం కదా, మరి అట్లన్నిటికి తినడానికి పబ్బు క్లబ్బు ఇవన్నీ ఇంకా క్యాసినో ఇంకా అవి వెళ్తూ ఉంటాం ఇక్కడ జనరల్గా. ఇప్పుడు నార్మల్ టైంలో స్టూడెంట్స్ ఉన్నప్పుడే వెళ్తున్నాం, ఇంకా జాబ్ వచ్చినాక ఎవడాగుతాడు. సో దానికైతే ఒక $500 అయితే తీసేస్తున్నాను తినడానికి అటు ఇటు తిరగడానికి. సో $500 తీసేస్తే ఇప్పుడు మన చేతిలో $2,800 అయితే ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా మరి కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, వైఫై బిల్ కట్టాలి, ఇవన్నిటికి ఒక $200 తీసేస్తున్నాను. ఇప్పుడు మన చేతిలో ఫైనల్లీ మిగిలింది $2,600, అంటే ఆల్మోస్ట్ మంత్లీ చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో $2,600 చెప్తున్నా. ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది అంటే 2,15,000 అయితే ఉంటుంది. అంటే మనం పర్ యానం సేవింగ్స్ వచ్చేసి డాలర్స్లో చెప్తున్నాను $31,200 అయితే మనం పర్ యానం అయితే సేవ్ చేస్తాం, అంటే ఇండియన్ కరెన్సీలో 26 lakhs. దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే మనం ఆల్మోస్ట్ లోన్ క్లియర్ చేయాలంటే 1.5 years అయితే పడుతుంది ఇక్కడ. అంటే 1.5 years చూసుకుంటున్నారు మీరు, 2 years వేస్ట్ అయిపోయింది మాస్టర్స్ చేయడానికి, ఈ 1.5 years లోన్ క్లియర్ చేసుకోవడానికి అయిపోతుంది. అంటే మనం 3.5 years అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నట్టే. సో దాని బదులు ఇండియాలో జాబ్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది, ఇవన్నీ మనం స్క్రిప్ట్ రాశాక. అంటే ఎగ్జాక్ట్గా స్క్రిప్ట్ ప్రకారం ఉండాలని చెప్పేసి కీ పాయింట్స్ వరకు చూసుకుంటున్నాను, డైరెక్ట్గా మొత్తం అంతా మాట్లాడలేను కాబట్టి. అండ్ అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను కదా $1,000 రూమ్ రెంట్కే అవుతుందని చెప్పేసి, కానీ అది ఓన్లీ ఒక్కడే ఉంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 members మనం రూమ్ షేర్ చేసుకుంటే అక్కడ మనకు ఒక $700 సేవ్ అవుతాయి. $700 అంటే ఇండియన్ కరెన్సీలో అంటే 700 × 12 వేయండి, ఎన్ని డాలర్స్ వస్తాయో చూడండి, దాన్ని బట్టి చెప్తున్నా. ఇండియన్ కరెన్సీలో టోటల్ మనం అక్కడ ఒక 7 lakhs అయితే సేవ్ చేయొచ్చు. ఇందాక 26 lakhs మనకి మిగిలాయి పర్ యానం చూసుకుంటే, ఇప్పుడు ఈ 7 lakhs కూడా సేవ్ అయ్యాయి. ఈ 7 lakhs కూడా యాడ్ చేసుకుంటే 33 lakhs అయితే అవుతుంది అనమాట. సో 33 lakhs మనం పర్ యానం సేవ్ చేయొచ్చు. సర్లే ఎందుకు మనకి కారు, అప్పుడే కారు కొని ఇంత ఖర్చు పెట్టడం అవసరం అనుకుంటే మనకు అక్కడ ఒక $1,200 మనం అంటే కార్కి $700 ఈఎంఐ చెప్పాను, అండ్ అంతే చూసుకున్నట్టుగైతే $500 ఫ్యూయల్కి ఇన్సూరెన్స్కే చెప్పాను, అక్కడే మనకి $1,200 అయింది. అది కూడా సేవ్ చేయొచ్చు. ఎప్పుడు మనకు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి వెహికల్స్ అనుకుంటే, కారు కొనకపోతే సరిపోద్ది అనమాట. సో అక్కడ ఇంకొక $700 సేవ్ చేయొచ్చు, అంటే ఇంకో 7 lakhs అక్కడ కూడా సేవ్ అవుతుంది. టోటల్ 40 lakhs అయితే మనం పర్ యానం సేవ్ చేయొచ్చు అనమాట యుఎస్లో ఉండి జాబ్ చేస్తూ ఉంటే. అంటే 40 lakhs అంటే మనం 1 year లోన్ క్లియర్ చేసేయచ్చు. అంటే ఓన్లీ $700 సేవ్ అని ఎందుకు చెప్పినా అంటే ఇంకో $500 ఇన్సూరెన్స్ ఫ్యూయల్కి అన్నాం కదా, ఆ $500తో మనం ట్రావెలింగ్ ఖర్చులు అటు ఇటు వెళ్ళి రావడానికి చూసుకోవాలన్నమాట. అలాగైతే మనం ఇంకొక 7 lakhs ఈ ట్రావెలింగ్లో మనం సేవ్ చేయగలం పర్ యానంకి చెప్తున్నా. అంటే 40 lakhs ఇక్కడ మనం సేవ్ చేసినట్టు అవుతుంది 1 year. సో అందుకే ఇక్కడ జాబ్ వస్తే ఒకే ఒక సంవత్సరంలో మనం తీసుకున్న లోన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అండ్ ఇది రియాలిటీ ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఈ 3 years మనం అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నట్టే. ఇంకొక విషయం చెప్పాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి పర్సన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. యావరేజ్గా నేనైతే 450 తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ కార్ అయితే మ్యాండేటరీ అనమాట, కార్ సేవింగ్స్ ఇందాక తీసేశాను, అది తీసే బట్టికి 33 + 7 చేస్తే ఎంత అయింది ఇందాక 40 lakhs అయింది.
కానీ కార్ లేకుండా బయట తిరగడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఆ 700 కూడా నేను ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నా. అంటే ఈ 450 ప్లస్ 700 చేసినట్టుగైతే మనకి $1,150 అయితే అవుతుంది. 1150 12 మంత్స్కి చూసుకున్నట్టుగైతే $13,800 అయితే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 12 lakhs అనమాట. ఇందాక 40 lakhs సేవింగ్ అని చెప్పాను కదా, ఆ 40 lakhs నుంచి 12 lakhs తీసేస్తే మనకి మిగిలేది 28 lakhs. అది కూడా మీరు వీకెండ్ పార్టీస్ ఇవేమీ చేసుకోకుండా ఉన్నట్టుగైతే. అసలుకే జాబ్ వచ్చాక ట్రిప్స్ వేయకుండా ఎవరు ఉండరు. సరే, నేనైతే ట్రిప్స్ కూడా కన్సిడర్ చేస్తున్నా. ఒక $3,000 అయితే వేస్తున్నాను అనమాట ఒక 2 trips కి, అంటే అటు ఇటు తిరిగి రావడానికి వేరే ప్లేసెస్కి. $3,000 అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో ఒక 2,50,000 ఎంత అవుతుంది. సరే, నేను 3 lakhs తీసేస్తున్నాను. అంటే మనకి ఇందాక ఎంత మిగిలాయి, 28 కదా, 28లో ఒక 3 lakhs తీసేస్తే మనకి 25 lakhs అయితే మిగులుతాయి అనమాట. H1B వీసా వచ్చిందంటేనే పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటే ఇంకా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సరే, నేను ఇంకా అంత దూరం మాట్లాడట్లేదు. ఎట్ ప్రజెంట్ చూసుకున్నట్టుగైతే మనకి 25 lakhs అయితే మిగిలాయి అనమాట. 25 lakhs అంటే మనకు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయితే పడుతుంది ఎలా లేదన్నా, అంటే లోన్ క్లియర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 6 lakhs జాబ్ వచ్చింది అనుకోండి, ఒక 2 సంవత్సరాలు చేసుకుంటాం అదే ప్యాకేజ్కి, తర్వాత జంప్ కొడితే 15 lakhs 18 lakhs అవుతుంది. సో మనకి అక్కడ రెవెన్యూ వస్తుంది, కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. ఈ 3 ఇయర్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటాం. సో క్లారిటీ వచ్చిందిగా, ఇది రియాలిటీ. యుఎస్ఏలో ఉండే ఖర్చులు అన్ని ఈ వీడియోలో మాట్లాడాను. ఫైనల్లీ మనకి ఎంత మిగులుతుందో అర్థమైంది. మనకి జాబ్ వస్తే ఎప్పటికల్లా లోన్ క్లియర్ చేయం అనే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చిన. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ESK. బై బై.